రంగస్థలం టైంలో ట్రై చేస్తున్న టైంలో రంగస్థలం డేట్ల కోసం వెయిట్ చేసి మహానటి డేట్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు బేసిక్గా షూటింగ్ జరుగుతున్నప్పుడు అండి, రంగస్థలం తర్వాత కదండి ఈ సినిమా, చాలామంది రంగస్థలం తర్వాత అనుకుంటారు, ఇది రంగస్థలం ముందు చేశానండి. మన నాగేశ్వరరావు గారు ఆ అబ్బాయి కుర్రను తీసుకుని డైలీ వచ్చేవారు, నాకు అర్థమయ్యేది కదా ఫోన్ చేసి ఎవరు అనుకునేవారు, నాకు అసలు తెలీదు. నా నెంబర్ తీసుకున్నారు, నేను నాకు చెప్పారు భలే నవ్వు వచ్చింది, ఒక సైకిల్ షాప్లో కుర్రోడు చాలా నవ్వుకున్నాను నేను, అంటే ఎమోషన్ చేస్తున్నాను నెగిటివ్ చేస్తున్నాను, ఫుల్ లెంత్ కామెడీ ఎక్కడా లేదు నాకు, ఫుల్ లెంత్ కామెడీ చెప్పారు, చాలా నవ్వు వచ్చింది. ఒక సైకిల్ షాప్లో, నేను మా ఊరు శంకరగుప్తం అండి, శంకరగుప్తంలో సైకిల్ షాప్ రాంబాబు అని ఒక కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఏదైతే జరిగినాయో నాకు అవన్నీ ఇతను చెప్పాడు, ఆ సైకిల్ షాప్ కుర్రోడు కదండి ఇది, నాకు బాగా అనిపించింది ఆ క్యారెక్టర్, అందుకనే నేను ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాను. అంటే నేను ఏది వచ్చినా అంటే వదలకుండా చేస్తున్నా, అది చిన్న పన్నుడైనా ఏదైనా. ఇప్పుడు అన్నిసార్లు ప్రొడ్యూసర్ గారు నా దగ్గర తిరిగినప్పుడు, నేను చాలా రోజులు అవకాశాల కోసం తిరిగాను, ఈయన నా దగ్గరకు వస్తున్నాడు దీన్ని వదలొచ్చా లేదా అని చెప్పి ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని అడిగితే అందరూ ఏది వచ్చినా వదలకుండా చేయని చెప్పారు, అప్పుడు ఒప్పుకున్నానండి. చాలా హెల్ప్ చేశారు, నేను ఆయన ఇచ్చిన అమౌంట్ నేను ఊర్లో చిన్న ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇల్లుకి నాకు చాలా హెల్ప్ అయింది. ఒక 1 ఇయర్ నేను రంగస్థలం మహానటి 2017 అంతా నేను రంగస్థలం మహానటి నేను నా నాగార్జున అడ్వాన్స్ ఈ 3 డబ్బులతోటే నేను ఇల్లులో చాలా స్లాబ్ దాకా వెళ్ళాను. చాలా థ్యాంక్స్ అండి అందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, మీడియా వారికి అందరికీ, పెద్దవారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 100 సినిమాలు దాకా చేశాను, చిన్నయో పెద్దయో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చూస్తే పోస్టర్ని అదే వేయచ్చు కానండి, ఇద్దరు మాత్రం హీరోలు అండి, నా పేరు చెప్పేస్తున్నారు వీళ్ళిద్దరు నన్ను, అంటే ఈయన అన్నారు వచ్చేటప్పుడు నా బలి అనిపించింది, ఆ బయట పోస్టర్లన్నీ చూసి నువ్వు ఉంటావో వెళ్ళిపోతా ఏంటా అడవడేంటి ముంచుదాం అనుకుంటున్నారు పంపేద్దాం అంటే ఏమోనండి, నాకు కూడా ఏదో నాకు చాలా ఏదో మొహమాటం అండి, చిన్న చిన్న ఫోటో దిగడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అన్ని ఫోటోలు చూస్తుంటే నాకు బయట సిగ్గేసేస్తుందన్నమాట, చాలా మొహమాటం కింద ఉంది. ఏమోనండి ఇప్పుడు అలా చూడలేదండి నేను. ఒకసారి అమల చైతన్య పేరు చెప్పరా మాకు? అయ్యి బాబా నాకు వద్దురండి, ఆ ట్రైలర్లోనే బాగుంటుంది ఆ డైరెక్టర్ గారు. ఆ పేరు ఒకసారి మేము మళ్ళీ మీ నోటి వెంట ఇక్కడ వినాలనుకుంటున్నాం. నాగార్జున మామయ్య, అమల అత్తయ్య, నాగార్జున గారి పేరు అమలత్ పేరు కలిపి చెప్పడాలి. నమస్కారం అండి, నేను సినిమా తీయడానికి చాలా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.